కరోనా వైరస్కి సంబంధించి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయము అవసరము రెండు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి. సో ఐ థింక్ యునో ద ఫ్యాక్ట్ దట్ తెలంగాణలో ఒక కేసు హెస్ బీన్ రిజిస్టర్డ్, ద ఫ్యాక్ట్ దట్ మిడిల్ ఈస్ట్లో ఇట్స్ స్ప్రెడింగ్ క్వైట్ ర్యాపిడ్లీ, ఇవన్నీ కొంచెం మనం సీరియస్గా తీసుకోవాల్సిన పరిణామాలు. సో ఇంతవరకు రాష్ట్రంలో అయితే ఒక కేసు కూడా నమోదు కాలేదు. సో దట్ ఈస్ సంథింగ్ గుడ్ సో ఫార్, బట్ లెట్స్ బీ ప్రిపేర్డ్ ఫర్ ది వర్స్ అండ్ స్టార్ట్ గేరింగ్ అప్. సో ఏ ఒక్కరూ కూడా యాస్ ఆఫ్ నౌ అయితే ప్యానిక్ బటన్ ఏం పెట్టాలి, నొక్కాల్సిన పని లేదు. బట్ అట్ ది సేమ్ టైం నథింగ్ రాంగ్ ఇన్ బీయింగ్ ప్రిపేర్డ్ ఆన్ దిస్ పర్టిక్యులర్ అవుట్కమ్. ట్రైనింగ్ ఆఫ్ స్టాఫ్ ఇన్ ది హాస్పిటల్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డిఎంహెచ్ఓను పూర్తిగా లూప్లో తీసుకుని హౌ ది స్టాఫ్ ఈస్ టు బీ ట్రైన్డ్ అనే దాని మీద ఒక కార్యాచరణ రూపొందించి ప్లీజ్ మేక్ షూర్ ది స్టాఫ్ ఈస్ ట్రైన్డ్ అండ్ యూ సూపర్వైజ్ దట్. దెన్ థర్డ్ పాయింట్ ఈస్ అవేర్నెస్ అమంగ్ పీపుల్, ఇది ఎలా వస్తుంది, దీని సిమ్టమ్స్ ఏంటివి, ఇది వస్తే ఏం చేయాలి, 3 కేటగిరీస్. ఎలా వస్తుంది, వాట్ ఆర్ ది సిమ్టమ్స్, వస్తే ఏం చేయాలి అన్నది ప్రతి గ్రామ సెక్రటేరియట్ స్టేజ్లోకి కూడా తీసుకొని పోయి పాంఫ్లెట్స్ అన్నటివి గ్రామ సెక్రటేరియట్లో కూడా పేస్ట్ చేసి పెట్టండి. హెల్త్ డిపార్ట్మెంట్ షుడ్ మేక్ షూర్ దట్ బాడీ మాస్క్స్ అండ్ మౌత్ మాస్క్స్ ఈ రెండు కూడా అవైలబుల్గా ఉంచుకునేదానికి ఏమేం చేయాలనో ఆర్డర్స్ ఇప్పుడు ఇస్తే బెటరు, బికాస్ అన్నీ ప్రొక్యూర్ చేసేదానికి కొంచెం టైం పడుతుంది. ఒకవేళ ఈ లోపల అప్పటికప్పుడు ఏదైనా సడన్గా పానిక్ బటన్ నొక్కి ఇవి లేవు అవి లేవు అని చెప్పి అనేదానికన్నా ఈ రోజు నుంచే కొంచెం ప్రిపేర్డ్గా ఉంటే అట్లీస్ట్ ఇట్ గివ్స్ యూ సమ్ కైండ్ ఆఫ్ కుషన్. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ బాడీ మాస్క్స్ అండ్ మౌత్ మాస్క్స్ ఆర్ ఆల్సో అవైలబుల్ ఇన్ ఎవ్రీ ఐసోలేషన్ సెంటర్స్లో కానీ, లేకపోతే ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో కానీ, వేర్ ఎవర్ యూ వాంట్ టు స్టోర్ దెమ్, ప్లీజ్ మేక్ షూర్ దట్ సఫిషియంట్ క్వాంటిటీ ఈస్ అవైలబుల్ అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ వేర్ జస్ట్ ఇన్ కేస్ ఎస్ ఎ ప్రికాషనరీ మెషర్. సో అవి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ప్లస్ ఒక స్టాండర్డ్ పాంప్లెట్స్ ఒకటి తయారు చేసుకొని పెట్టుకోండి, సో దట్ ఇట్ హెల్ప్స్, సో దట్ పానిక్ బటన్ అనేది రాకుండా ఉంటుంది.